हाय फ्रेंड्स, वेलकम बैक टू जर्नी विद बालराज चैनल। ना पेर बालराज, मीर चूसुन्नदी मन रामप्प देवालयम। इदी वरंगल लो एंतो प्रसिद्धि चेंदिन टेंपल। ई टेंपल चरित्रनी, ई टेंपल अद्भुतमैन दृश्यालनी, शिल्पकलालनी मनम ई वीडियोलो अयिते चूडबोतुन्नाम। मीरु ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल नी सब्सक्राइब చేసుకోవడం మర్చిపోకండి। అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి। రామప్ప టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటపూర్ మండలంలో పాలంపేట గ్రామంలో ఉత్తరాన దక్షిణాన ఉన్న ఈ టెంపుల్ హనుమకొండకు 66 నుంచి 67 కిలోమీటర్ దూరంలో ఉంది। అలాగే ఎంతో అద్భుతమైన గోదావరి నదికి దక్షిణాన 60 కిలోమీటర్ దూరంలో మోరంచ వాగు పారే విశాలమైన లోయల్లో మూడు వైపుల పచ్చని వరి పొలాలు, ఒకవైపు కొండ నడుమ, ఎంతో అద్భుతమైన ప్రకృతి వడిలో అప్పటి కాకతీయుల కాలంలో దేశన రక్షరీతి అత్యంత ప్రాధాన్యతను సరించుకునే ప్రాంతం ఇది। విశ్వమంతట వెలుగు విరజిమ్మిన తెలుగు జాతి యొక్క శిల్ప వైభవానికి ఖ్యాతి ఈ రామప్ప టెంపుల్। సముద్ర మఠానికి 612 అడుగుల ఎత్తున ఉన్న ఈ రామప్ప టెంపుల్ అప్పట్లో ఊరుగలను రక్షించడంలో ఈ ప్రాంతం ఎంతో కీలకమైనదంట। అలాగే మనకి రామప్ప గుడి శిఖరం ఏదైతే ఉందో 6 కిలోమీటర్ దూరం వరకు కనిపిస్తదంట। అయితే ఆ స్వర్ణయుగంలో ఈ రామప్ప టెంపుల్ ఎంత ఆరాధన పొందిందో, దేవలోక వాతావరణం తలపించేదేమో అప్పట్లో, చూడడానికి అంత అద్భుతంగా ఉంటుంది। విశ్వమంతట వెలుగు విరజిమ్మిన తెలుగు జాతి యొక్క శిల్పకళ వైభవానికి ఖ్యాతి ఈ రామప్ప టెంపుల్। విశాల భారతవని కళలకు కాంచి, అందున దక్షిణ భారతం శిల్పకళలకు పెట్టింది పేరు। ఈ శిల్పకళలో కూడా మూర్తి శిల్పం సజీవమైన, పరపరలకు ఆశ్చర్యము ఆనందము గొల్పు విధముగా రూపుదిద్దుకున్నది। ఈ అద్భుతమైన శిల్ప రూపాలు దక్షిణ పటము పడమట చాణక్యులు కొంతకాలం పాటు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రులై విశాల తెలుగు సామ్రాజ్యమును స్థాపించి సుదీర్ఘకాలము ప్రజారకముగా ఏలినవట్టి కాకతీయ కాలంలో కట్టిన ఈ గుడి ఇప్పటికీ ఎంతో అద్భుతంగా ఈ శిల్పకళలు చెక్కారంటే చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవండి। సూపర్ ఈ రామప్ప గుడి రామప్ప గుడి అని పేరు రావడానికి కారణం ఏంటంటే, అప్పట్లో మహాశిల్పి అయిన రామప్ప ఈ శిల్పాలను చెక్కడం కానీ, ఈ శిల్పాలను నిర్మించడం కానీ, ఈ గుడిని ఇంత అద్భుతంగా సృష్టించిన ఆ రామప్ప పేరు మీద ఈ టెంపుల్ నామకరణం చేయడం జరిగింది। అందుకనే రామప్ప గుడి అని పిలుస్తారు। అయితే ఈ రామప్ప గుడిని మనం తీరికగా, ఓపికగా, శ్రద్ధగా, సహృదయంతో పరిశీలించినచో ఇందులో గణిత శాస్త్రం, వాస్తు శాస్త్రం, భవ నిర్మాణ శాస్త్రం, నీతి శాస్త్రం, శృంగార శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, పురాణములు, చరిత్ర, లోకజ్ఞత, క్రీడలు, దైవ దేశభక్తి, సర్వధర్మం రక్షం, దేశరక్షణ, వేదవాదములు, పరమత సమూహం, మునుగు, అలాగే ఎన్నో మంచి విషయములను సులువుగా సూటిగా బోధించగల ఒక విశ్వవిద్యాలయంగా మనకు దర్శనమిస్తుంది ఈ రామప్ప టెంపుల్। అయితే ఇక్కడ శ్రీ రామలింగేశ్వరుడు, సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్న ఈ టెంపుల్
ఆ మహాశిల్పి రామప్ప పేరున రామప్ప గుడిగా పిలువబడుతుంది. అయితే ఈ గుడి నిర్మాణంకై పునాదిలో ఇసుక, దానిపైన పీఠము, ఆ పీఠం పైన ఉపపీఠము, ఆ ఉపపీఠం పైన ఆలయ నిర్మాణం చేయబడినది. ఈ గుడి భారతదేశపు ఉత్తర దక్షిణ ప్రాంతముల సాంప్రదాయములకు మేలుకలేకతో ఎర్రని నల్లని రాళ్లతో కట్టబడింది. ఆలయం 10 కాలాల పాటు నిలిచి ప్రజలకు తన దివ్య ఆశయాలను, సందేశాలను చాటి చెప్పుటను ఉద్దేశముగా ఈ ఆలయ శిఖరం వెన్నముద్ద మజ్జిగపై తేలినట్టుగా, నీటిలో తేలిపోగలిగినట్టి తేలికైన గట్టివైన ఇటుకలతో కట్టబడిన రామప్ప గుడి ఒక మహాస్త నిర్మాణం. ఈ ఆలయం విశాలమైనవి, ఉదత్తమైనవి, విశ్వనీయమైనవి, కఠోరమైన చరిత్రక పురాణ సత్యాలను సరళముగా, మృదువుగా ఇప్పిచెప్పి ప్రజలకు మార్గదర్శంగా చేయగల కళానాళిక రామప్ప గుడి. దీని నిర్మాణం కాలం నాటి మన దేశపు భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక, విజ్ఞానము చీలికను సమన్వయంగా చేసినట్టి ఒక చక్కటి ప్రదర్శనశాల రామప్ప గుడి. భావి పురోగములకు, భావాలకు, పరిశోధనలకు దీప్త సమంగా రామప్ప గుడి. యువతకు ప్రతినిధి, నిత్య నూతనమైన రామప్ప గుడి. గుడికి వాడిన ఈ ఎర్రటి రాయి స్థానికమైనదే. ఇక్కడ చూడండి, ఇక మీరు చూస్తున్నది ఇది ఎంతో అద్భుతంగా చిన్న చిన్నగా ఒక్కొక్క దేవతామూర్తులను ఎంత అద్భుతంగా చెక్కాడో అసలు ఆ మహానుభావుడు, మహాశిల్పి రామప్పకి హ్యాండ్స్ అప్. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారా, ఈ ఏనుగులు ఉన్నాయి కదా, ఈ ఏనుగుల శిల్పాలు వచ్చేసి గుడి ప్రాంగణం చుట్టూ 526 ఏనుగులు ఉన్నాయంట. ఇంత చిన్న చిన్న ఏనుగులని ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క వెరైటీగా చెక్కబడిందంట. అసలు అప్పటి కాలంలో ఇంత అద్భుతంగా ఆ మహాశిల్పి చెక్కాడంటే అసలు చూస్తుంటే నా 2 కళ్ళు చాలవు అనే భావన ఆటోమేటిక్గా కలుగుతుంది. అయితే ఈ రామప్ప గుడి ఆవరణలో నిర్మత చేచర్ల రుద్రయ్య వేయించిన ధనశాసనం ప్రకారం రామప్ప గుడి నిర్మాణం శాలివాహన శకం 1135 సంవత్సరంలో శ్రీముఖ సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్షం అష్టమి అతి పుష్యమి నక్షత్రం ఆదివారం 31వ తేదీ 3వ నెల 1213 క్రీస్తు శకం నాటికి పూర్తి అయినదని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ గుడి పూర్తిగా నిర్మించడానికి దాదాపు 40 సంవత్సరాల కాలం పట్టిందంట. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారంటే ఇప్పటికీ మనం 850 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఈ గుడి కట్టి. ఇప్పటికీ మనం ఇంత అద్భుతంగా చూస్తున్నామంటే అలా శ్రమకు, అలా ప్రతిపదంకి ఇది నిదర్శనం. ఒక్కొక్క శిల్పకళం ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క అద్భుతంగా. అసలు ఏ ముహూర్తాన చేచర్ల రుద్రయ్య మదిలో మెదిలిందో కానీ రామప్ప గుడి ముహూర్తాన ప్రణాళిక, గణపతి దేవుని అనుమతి, రుద్రయ్య కార్యదర్శి, రామప్ప రూపకల్పన, శిల్పాల కఠోర వ్రతము, శ్రామికుల శ్రమ, ఒకటై సాగిపోయిన అందాల సదాశయాల ఆలయముగా రూపుదిద్దుకున్నది ఈ రామప్ప గుడి.
ప్రజల ముందు అవతరించింది. దీన్ని గౌరవించుట, కాపాడుకొనుట, భావితరాలకు అందించుట మనందరి కర్తవ్యమని నా అభిప్రాయం. అయితే ఇంత అద్భుతమైన కట్టడాన్ని అప్పటి మమ్మదీల రాజైన తుక్లక్ చాలా మాటికి మన సామ్రాజ్యాలని ఆక్రమించి చాలా అంటే చాలా సర్వనాశనం చేసింది. అసలు కొన్ని గర్భగుడులు ఇక్కడ ఎన్నో విగ్రహమూర్తులను, ఎన్నో దేవతలను ఇష్టం వచ్చినట్టు నరికేశారు, ఇరగొట్టారు, పగలగొట్టారు. ఎంతో అద్భుతమైన ఈ కట్టడంలో కూడా తుక్లక్ చాలా అంటే చాలా సర్వనాశనం చేసింది. అందుకని ఇప్పటికైనా మనం మన సాంప్రదాయాలను, మన దేవాలయాలను, మన టెంపుళ్లను, మన ఈ అద్భుతమైన కళలను, అద్భుతమైన శిల్పాలను ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టమైన, ఎంతో ఇష్టంగా కట్టిన ఈ గుళ్ళని మనం కాపాడుకోవాలి. ఇకపోతే మనము రామప్ప గర్భగుడిలోకి ఎంట్రీ అయితే మనం ముందుగా మన కంటికి అద్భుతంగా కనిపించేటివి ఈ స్తంభాలు. దాంట్లో ప్రత్యేకించి ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు నల్ల స్తంభాలు అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కబడినాయి. మీరు చూస్తున్న ఈ నల్ల స్తంభాలు నాలుగు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంగా, అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మనకి ఈ ఏవైతే ఉన్న ఈ కళాకృతాలు, ఈ భంగిమలు, ఈ శిల్పాలు మనం అర్థం చేసుకోవడానికి నాకు తెలిసి మనకు అసలు అర్థమే కాదు. ఎవరైనా ఒకరు గైడ్ కానీ లేదా తెలిసిన వారు కానీ చెప్పితే అప్పుడు మనకి అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఒక్కొక్క స్తంభంకి ఎన్నో వందల విగ్రహాలు చిన్న చిన్నవిగా గొప్పగా చెక్కబడిన ఈ స్తంభాలను చూస్తే అసలు మతిపోతుంది అనుకోండి. అయితే ఇంత అద్భుతమైన శిల్పకళలను ఇంతగా ఇంట్రెస్ట్గా చెక్కిన ఆ మహానుభావుడు, అద్భుతమైన శిల్పి రామప్పకి ఎన్నిసార్లు హ్యాండ్సప్ చెప్పినా మనకు తక్కువే. ఇంత అద్భుతమైన గుడికి అసలు పునాదే లేకుండా కట్టారంటే నమ్ముతారా? బేస్మెంట్ లేని గుడి అని అట్లా. ఇస్కరాలతో కట్టిన ఈ గుడి ఇంత అద్భుతంగా, ఇంత అందంగా, ఒక నక్షత్ర ఆకారంలో నిర్మించమైన ఈ గుడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇంకా చాలా అదృష్టమని మనం అనుకోవాలి. అయితే ఇంకో అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ గుడి, ఈ గుడి ఏదైతే ఉందో భూకంపాలు వచ్చినా తట్టుకోగలుగుతుందంట. ఇప్పుడు గడుతున్న ఆధునిక టెక్నాలజీలో భూకంపాలు వస్తే ఎంత పెద్ద మెద్దెలు కూడా అది స్పాట్లో పడిపోతున్నాయి. అలాంటిది ఎన్నో ఏళ్ళ సంవత్సరాల కిందట కట్టిన గుడి ఇప్పుడు భూకంపం వచ్చినా పడదంట. ఎంత అద్భుతం కదా. కాకతీయులు ఇలాంటి ఎన్నో అద్భుతమైన మందిరాలని, ఎన్నో అద్భుతమైన కట్టడాలని, ఎన్నో అద్భుతమైన శిలాకల్పఖండాలని అలా కాలంలో మనకి ఇప్పటికీ అర్థమయ్యేలాగా వాళ్ళ దివ్యదృష్టితో సృష్టించిన ఎన్నో దేవాలయాలని, ఎన్నో గుళ్ళని మనము కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకొని
అలాగే మన భావితరాల వాళ్ళకి ఇవ్వాలని, మన భావితరాల వాళ్ళకు కూడా చూసే భాగం మనం కల్పిస్తే ఎంతో పుణ్యస్థలమవుతామని, అలాగే మీరు కూడా తప్పకుండా ఈ రామప్ప టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను చాలా మాటికి మిస్ అయ్యాను అని అనుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పలేకపోయినా, ఎందుకంటే నాకు అంత పూర్తిగా తెలియదు, దీనిపైన అంత అవగాహన లేదు. నాకు తెలిసిన నాకున్న కొద్ది నాలెడ్జ్లో మీకు కొద్దిపాటిగా షేర్ చేశానని అనుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. చాలా అద్భుతమైన టెంపుల్, చాలా అంటే చాలా సూపర్. ఇలాంటి ఎన్నో కట్టడాలు అయితే ఉన్నాయి, అందులో ఇదొకటి. ఒక్కొక్క కట్టడం ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క అద్భుతంగా ఉంటుంది. అసలు కాకతీయులు కానీ, ఇంకా మన సూర్యదేవాలయాలు కానీ, వీళ్ళు గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్పగా నిర్మించిన ఎన్నో అద్భుతమైన దేవాలయాలు మన ఇండియాలో మనకు అనుకూలంగా మనకు దగ్గరలో ఎన్నో ఉన్నాయి. ఇకపోతే ఈ రామప్ప టెంపుల్కి రావడానికి హైదరాబాద్ నుండి ఎన్నో బస్సు సౌకర్యాలు ఉన్నాయి. వరంగల్ నుంచి ఉన్నాయి, హన్మకొండ నుంచి ఉన్నాయి. హ్యాపీగా రావచ్చు. జర్నీ మాత్రం సూపర్ ఉంది. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ సూపర్గా మెయింటైన్ చేసింది. చాలా అంటే చాలా బాగా రోడ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుండి రామప్ప టెంపుల్కి 211 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నేను ఇదివరకు రెండోసారి రావడం టెంపుల్కి. చాలా అద్భుతమైన టెంపుల్, సూపర్. నేను నా ఫ్రెండ్ బైక్ పైన వచ్చాం, నాగరాజు నేను ఇద్దరం కలిసి. మాకు రావడానికి పోవడానికి టోటల్ వచ్చేసి 2000 రూపాయలు అయితే ఖర్చు అయింది. ఎందుకంటే నాగరాజు బండి చాలా మంచిగా మైలేజ్ ఇస్తుంది. మేము మొత్తం 300 కిలోమీటర్లు తిరిగాం, పోవడానికి ఒక 300 కిలోమీటర్లు. మా ఖర్చు వచ్చేసి 2000 అయింది. చాలా లో బడ్జెట్లో 3 లొకేషన్స్ అయితే చూసాం. చాలా అద్భుతం. వరంగల్ సూపర్. వరంగల్లో చూడవలసినవి చాలా దేవాలయాలు, చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. అయితే ఆ బ్రహ్మ సృష్టించిన నందులకు, అంటే ఆవులకి వయసు కేవలం 20 సంవత్సరాలే ఉంటుంది. కానీ రామప్ప సృష్టించిన ఈ శిల్పి, అసలు ఆయన ఒక గొప్ప సృష్టికర్త. ఆయన సృష్టించిన ఈ నందికి ఇప్పటికీ 800 సంవత్సరాలైనా సజీవంగా ఆయువుతో అలా మన ముందు కదిలినట్టుగా, మన ముందు కూసున్నట్టుగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే, ఒక ఆవుని తీసుకొచ్చి, అంటే ఒక నందీశ్వరుడు ఒక నంది వచ్చి కూసున్నదేమో అనంత భ్రమ కలిగే విధంగా, అంత సజీవమైన అంత సజీవంగా కనిపిస్తుందంటే ఎంత అద్భుతం చూడండి. ఇంత గొప్ప గొప్ప ఆలయాలు ఉండడం మన ఇండియాలోనే, మన ఇండియాకే ఒక అద్భుతమైన ఆలయంగా, వారసత్వ సంపదగా మన రామప్పని మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, జై శ్రీరామ్. ఈ రామప్ప గుడిని ఇంత అద్భుతంగా కట్టించిన కాకతీయుల వంశస్థులకి, నిర్మత రేచర్ల రుద్రయ్య గారికి, అలాగే ప్రస్తుతమున్న దేవాదాయ శాఖ వారికి, ఈ టెంపుల్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే పునర్నిర్మిస్తున్న టీము కానీ, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మిత్రుడు వేణు, ఇతను నాకు ఒక అద్భుతమైన చెట్టుని, నేను ఎన్నో రోజులు చూస్తామనుకున్న చెట్టుని చూపించాడు. ఇదే నాగలింగ పుష్ప చెట్టు. నేను లాస్ట్ ఒక వీడియోలో చూపించాను. ఈ చెట్టు చూడడానికి ఎన్నో రోజుల నుండి, ఆ ఫ్లవర్ చూసినప్పటి నుండి అనుకున్నాను. నాకు
వేణుదారగా అనిపించింది ఈ చెట్టు, ఇక్కడ ఉంది చూడండి అని చెప్పిండు. చాలా థ్యాంక్ యూ వేణు, నాకు ఒక అద్భుతమైన చెట్టునైతే చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.